హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు వెదర్ చాలా బాగుందండి ఇక్కడ మన జెనియా పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో గార్డెన్ మొత్తానికే అందం వచ్చాయండి నేనైతే రోజులో ఒక పది పన్నెండు సార్లు చూస్తానండి ఈ పువ్వులను వచ్చి ఆ చూస్తే ఏంటో తెలియదు మరి మనసుకైతే ఆనందంగా ఉంటుంది ఇవన్నీ నేను ఒక చిన్న గ్రో బ్యాగ్లో వేశానండి చూస్తున్నారు కదా చాలా చిన్న గ్రో బ్యాగు ఇప్పుడైతే ఇంకా కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను పదండి చూస్తున్నారా మీకు అర్థమై ఉంటుంది చాలా నాళ్ళుగా మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామా అని ఆ టైం వచ్చేసిందండి ఈరోజైతే హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాం నేను ఒక చిన్న తప్పు అయితే చేశానండి ఇవి నేలపై నాటు ఉంటే బాగుండేదేమో నేను ఈ పాట్స్లో నాటాను కాబట్టి చాలా చిన్న దుంపలు అయ్యేవి ఈ దుంప మొక్కలు మీరులో ఎవరైనా నాటుతున్నట్లయితే పెద్ద పాట్ తీసుకోండి లేకపోతే నేలపై నాటుకోండి చాలా మంచిగా గ్రో అవుతాయి నేను చేసిన తప్పు మీరు కూడా చేయకండి ఒక చిన్న టిప్ అండి ఈ దొంపలు అయితే ఇవి మన దేశానికి కాదండి జర్మనీలో పుట్టాయట ఇప్పుడు అయితే అన్ని దేశాల్లో తిరిగేస్తున్నాయి అలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పర్పల్ కలర్ అయితే నేను ఫస్ట్ టైం చూడడం అండి ఇవైతే హార్వెస్టింగ్ అయితే నాలుగే దుంపలు కదా ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి ఇప్పుడైతే మన గార్డెన్లో ఫస్ట్ దోసకాయ అన్నమాట ఇది కూడా మా చిన్నోడు వెయిటింగ్ ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామా అని ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాం ఇప్పుడైతే బాటిల్స్ వేసుకున్నాను కదా ఈ మెంతి కూర వాటర్ బాటిల్స్లో ఆ కూరను కూడా హార్వెస్ట్ చేసుకుందాం హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ విత్తనాలు వేసేస్తే మళ్ళీ కూర ఒక టెన్ డేస్లో రెడీ అయిపోతుంది ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో కలుద్దామండి అప్పటి వరకు బాయ్